हेलो अंडी, वेलकम बैक टू हेवेनली होममेड। अंदर एला उन्नारू? सो ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మీషో శారీస్ హాల్. సో మీషోలో నేను కొన్ని శారీస్ తెప్పించాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ మంత్ నేను మీషో వీడియోస్ చేస్తాను అండ్ హాల్స్ చేస్తాను, డిఫరెంట్ క్యాటగిరీస్ టచ్ చేస్తాను అని చెప్పాను. అండ్ చాలామంది మీ ఫేవరెట్ క్యాటగిరీ నాతో షేర్ చేస్తే నేను అవే ట్రై చేస్తానని కూడా చెప్పాను. బట్ నాకు ఇన్స్టాగ్రామ్లో, మెయిల్స్లో ఇలా చాలామంది చెప్పారు మీషో, పర్టికులర్గా మీషో హాల్స్ గురించి కూడా చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అని. సో దాంట్లో కూడా మీషో హాల్స్ చాలామంది చెప్పారు. సో కాబట్టి మీషో హాల్స్లో డిఫరెంట్ క్యాటగిరీస్ని నేను చేస్తున్నాను అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది చెప్పారు డిఫరెంట్ క్యాటగిరీస్, ఆ క్యాటగిరీ కావాలి, ఈ క్యాటగిరీ కావాలి అని. సో దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తున్నాను ఎవ్రీ మంత్. మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు కూడా మీ క్యాటగిరీని, మీ ఫేవరెట్ క్యాటగిరీ ఏదైనా కూడా నాతో షేర్ చేయొచ్చు. అదే నేను ట్రై చేసి మీతో షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీస్ మీతో షేర్ చేసుకుంటాను అండ్ మీషోలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చారండి, ఆ లింక్ యూజ్ చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకుని సైన్అప్ అయితే కనుక మీకు డిస్కౌంట్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలామంది ఎలా వస్తుంది డిస్కౌంట్ అంటున్నారు, అంటే ఫస్ట్ ఎవరైతే సైన్అప్ అవుతారో, ఫస్ట్ టైం ఎవరైతే సైన్అప్ అయి కొంటారో వాళ్ళకి మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. అంటే మీరు ఆల్రెడీ అకౌంట్ ఉన్నా కూడా ట్రై చేయొచ్చా అని అంటున్నారు. సేమ్ నెంబర్తో అయితే రాదు, బట్ డిఫరెంట్ నెంబర్తో మీరు సైన్అప్ అయితే కనుక నేను ఇచ్చిన లింక్తో మీకు ఫస్ట్ టైం ఏం పర్చేస్ చేసినా కూడా డిస్కౌంట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో అదొకటి అడిగారు మీషో గురించి. అండ్ చాలామంది ఇంకోటి ఏంటంటే అన్ని ప్రొడక్ట్స్ ఒకసారి పర్చేస్ చేయడానికి అవ్వదా అని అడుగుతున్నారు. అలా మీషోలో అవ్వదండి. డిఫరెంట్ క్యాటగిరీస్ని వాళ్ళు ఓన్లీ ఒక్కొక్కటి, లేకపోతే ఒక దాంట్లో ఓన్లీ మనం ఒక్కొక్కటే పర్చేస్ చేసుకోగలుగుతాము, ఒకటి తర్వాత ఇంకొకటి, అంతేగాని అన్నీ ఒకసారి ఆ కార్ట్లోకి యాడ్ చేసుకుని పర్చేస్ చేయలేమన్నమాట. సో అదొక పాయింట్. అండ్ మార్జిన్ అని అడుగుతుంది అని అడుగుతున్నారు. అక్కడ మార్జిన్ మీరు యాడ్ చేయక్కర్లేదు. ఒకవేళ మీకు పర్చేస్ చేసుకుంటే కనుక, మీరు ఒకవేళ రీసెల్లింగ్ చేయాలనుకుంటున్నారు, ఎవరికో రీసెల్లింగ్ చేద్దామని అనుకుంటున్నారు, అలా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మీకు ఎంత కావాలంటే అక్కడ అంత మార్జిన్ యాడ్ చేసుకుని మీరు వాళ్ళకి పంపచ్చు. సో ఆ మార్జిన్ మీకు వస్తుంది అన్నమాట. ఓకేనా? అర్థమైందా? సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను మీకు శారీస్ షేర్ చేస్తాను. సో ఫస్ట్ శారీ నేను మీతో షేర్ చేస్తున్నాను లెనిన్ శారీ. అండ్ చాలామంది, కొంతమంది అంటున్నారండి క్వాలిటీ బాగుండట్లేదు అని. చూసుకోండి, రివ్యూస్ ఉంటాయి కింద అండ్ ఆ రివ్యూస్ బట్టి నేను కూడా అలాగే చూస్ చేసుకుంటాను. అన్నీ సూపర్గా ఉంటాయని నేను కూడా చెప్పను, ఎందుకంటే డిపెండ్స్, అది మనం ఎంత ప్రైస్ పెడతామనే దాన్ని బట్టి కూడా క్వాలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి ప్రైస్ పెట్టినా. బట్ కింద మీకు రివ్యూస్ ఉంటాయి, రివ్యూస్లో పిక్చర్స్ కూడా కనిపిస్తాయి. ఆ పిక్చర్స్ని చూసుకుని నేనైతే అలాగే పర్చేస్ చేస్తాను. ఏది పర్చేస్ చేసినా కింద రివ్యూస్ ఉంటాయి, అక్కడ పిక్చర్స్ ఉంటాయి, ఆ పిక్చర్ నచ్చితే అప్పుడు పర్చేస్ చేస్తా. చాలా వరకు నేను చూసినవి అయితే బాగానే ఉన్నాయి. కొన్ని కొన్ని క్వాలిటీ తక్కువ ఉండొచ్చు, అది నాకు తెలీదు. ఇప్పటివరకు నేను రిసీవ్ చేసుకున్నవన్నీ నేను ఆల్రెడీ రివ్యూస్ చూసి తీసుకున్నాను కాబట్టి నాకు అన్నీ బాగానే అనిపించాయి క్వాలిటీ పరంగా. అండ్ నేను ఫస్ట్ మీతో షేర్ చేస్తున్నాను ఇది లెనిన్ శారీ. ఓకేనా? ఇదన్నమాట, ఇది బ్లాక్ అండ్ పింక్. ఓకేనా? అంటే మెత్తగానే ఉంది క్లాత్, కాటన్లానే ఉంది, కాకపోతే సూపర్ క్వాలిటీ అని చెప్పలేమన్నమాట, నార్మల్ క్వాలిటీ ఉంది. జనరల్గా డైలీ వేర్ మనం కాటన్ శారీస్ అలా యూజ్ చేస్తారు కదా చాలామంది, ఆ క్లాత్ ఎలా ఉంటుందో ఇది అలాగే ఉందన్నమాట. ఇది ఫస్ట్ శారీ, ఇలా పౌటన్స్ దగ్గర ఇలా వచ్చాయి టాజిల్స్ లాగా. ఇది బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చింది. ఓకే, సో ఇది ఫస్ట్ శారీ. అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. రిమైనింగ్ అన్నీ కూడా కొంచెం జార్జెట్ ఆ క్లాత్లో తీసుకున్నవే. సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది, ఇది నా ఫేవరెట్ శారీ. ఇప్పుడు ఇది అంటే ఇది ఫ్లోరల్ ప్రింట్లా వచ్చింది కదా, దీని మీద పీచ్ కలర్, అదంతా శారీ మొత్తం పీచ్ కలర్ అండ్ దీని మీద ఇలా చిన్న బార్డర్లా వచ్చింది. అండ్ ఇది పీచ్ కలర్ వచ్చింది, సారీ దీని మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అన్నమాట, ఇలా శారీ అంతా వచ్చింది. శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, చాలా బాగుంటుందండి. మన అంటే కట్టుకున్నాక ఇది చాలా లుక్ వస్తుంది శారీ, చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది.
ఓకే నేను ఇది పర్చేస్ చేయడం ఫాలో చేయడం కూడా అయిపోయింది యూస్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు చాలా సింపుల్ గా చాలా బాగుంటది అండ్ ఇది నా సెకండ్ సారీ ఓకే ఓకే ఇది నెక్స్ట్ సారీ అండ్ నెక్స్ట్ సారీలోకి వెళ్తే ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ సారీ అండి ఇది వైట్ కలర్ వచ్చింది దీని మీద కూడా సేమ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అండ్ ఇది బార్డర్ లైట్ పింక్ బార్డర్ వచ్చింది దీనికి ఓకేనా సో ఇలా సారీ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇది కూడా క్లాత్ జార్జెట్ అండి చాలా బాగుంటాయి నాకు జార్జెట్ సారీస్ అంటే చాలా ఇష్టం అంటే హెవీగా ఉండవు వేసుకుంటే చాలా సింపుల్గా గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ కంఫర్ట్గా ఉంటుంది మనకు వేసుకోవడానికి కూడా జారకుండా కంఫర్ట్గా అనిపిస్తుంది నాకు జార్జెట్ క్లాత్ నాకు చాలా నచ్చుతుంది సో ఇది నెక్స్ట్ వన్ ఈ సారీస్ అన్నీ కూడా మోస్ట్లీ 1000 బిలో ఈజీగా ఉంటాయండి లైక్ ఈజీగా 1000 బిలోయే 1000 అబోవ్ కూడా ఉండవు మోస్ట్లీ అన్ని నేను షేర్ చేసినవన్నీ కూడా 1000 బిలోవే 900, 800, 600 ఆ రేంజ్లోవి అనమాట సో ఇది కూడా అంతే 1000 బిలోవే ఉంటుంది ఈ సారీ కూడా అండ్ దీనికి ఈ లైట్ పింక్ బ్లౌజ్ వచ్చిందనమాట ఓకేనా ఇది ఆ బ్లౌజ్ ఇప్పుడు నా దగ్గర లేదు నేను స్టిచ్చింగ్ ఇచ్చాను ఓకే ఈ సేమ్ ఈ బేబీ పింక్ ఉంది కదండి ఆ బేబీ పింక్లో బ్లౌజ్ వచ్చింది సో అదే వేసుకుంటే బాగుంటుంది దీనికి లేదంటే ఇంకా డార్క్గా వెళ్ళాలంటే ఈ ఈ ఆరెంజ్ ఈ టైప్ ఆఫ్ ఆరెంజ్కి వెళ్ళొచ్చు లేకపోతే గ్రీన్కి వెళ్ళొచ్చు దీనికి కూడా గ్రీన్ కూడా బాగానే ఉంటుంది కానీ ఎక్కువగా ఈ డార్క్ పింక్లోకి వెళ్తే బాగుంటుంది పింక్ కూడా కాదు ఇది ఆరెంజ్లా ఉంది కదా సో ఆ షేడ్లోకి వెళ్తే ఇంకా హైలైట్ చేయొచ్చు శారీని లేదంటే పింక్ అయినా బాగుంటుంది రన్నింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి బేబీ పింక్ అయినా బాగుంటుంది సో ఇది నెక్స్ట్ శారీ లాస్ట్ అండ్ ఫైనల్లీ ప్లెయిన్ శారీ ఇది కూడా జార్జెటే డార్క్ పింక్ అండి ఇది జస్ట్ ప్లెయిన్ శారీ ఏం లేదు ఓకే ప్లెయిన్ శారీస్ ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళకే బాగుంటుంది అని ఏం ఉండదు ఏంటంటే ప్లెయిన్ శారీస్ని మనం కట్టే విధానం బట్టి అండ్ బ్లౌజ్ బట్టి ఇంకా మనం దాన్ని ఏమంటారు ఇప్పుడు మోస్ట్లీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ప్లెయిన్ శారీస్ హెవీగా అనిపిస్తాయి హెవీగా ఉండవు అండ్ ఏ అకేషన్ అయినా కూడా సింపుల్గా బాగా అనిపిస్తాయి సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది వచ్చింది ఎల్లో సో మన దగ్గర చాలా బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మీషోలోనే చాలా బ్లౌజెస్ పర్చేస్ చేశాను ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు లేదంటే దీన్నైనా స్టిచ్ చేయించుకోవచ్చు క్లాత్ అయితే బాగుంది ఇది ఓకే ఇది డార్క్ పింక్ శారీ ఓకేనా సో ఇది నా లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి ఓకే సో ఇది ఈరోజు హాల్ శారీస్ హాల్ ఐ హోప్ మీకు ఈ హాల్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ నచ్చే తప్పకుండా లైక్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్